బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు. పార్టీ నిబంధనలు కాదని బయటకు వెళ్తే వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోబోమని హెచ్చరించారు. మంథినిలో మీడియాతో మాట్లాడిన మధు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతగా ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకుని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన మిర్యాల రాజిరెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదన్నారు. సింగరేణి కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెడితే టీబీ జీకేఎస్ నాయకుడిగా ఉంటూ కార్మికుల వద్ద నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ చెడ్డ పేరు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్న రాజిరెడ్డిని టీఆర్ఎస్ పార్టీలో కలుపుకోబోమని వ్రాతపూర్వకంగా మాజీ సీఎం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు మీడియా సమావేశంలో పుట్టమధు వెల్లడించారు. ఇది పార్టీ నుంచి ఆదేశాలు లేకుండా ఆయనకు ఆయనకే చేసుకున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఒకవేళ పార్టీ దృష్టిలో ఉండి ఉంటే పార్టీ ఒక డేట్ అనౌన్స్ చేసి పార్టీ సమక్షంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సమక్షంలో జరిగి ఉండేది అని నేను భావిస్తా ఉన్నాను. రాజిరెడ్డి గారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు తీసుకుని బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా విధంగా ఆయన వివరించిందని, కార్మికుడు కూడా జీఎం డైరెక్టర్ ఎండీ ఏ విధంగానైతే ఏసీలు పెట్టుకుని పడుకుంటారో ఏసీలు పెట్టుకునే అవకాశాన్ని కల్పించారు కేసీఆర్ గారు. ఇట్లా అనేక కేసులు అవి ఎక్కడ కూడా ఈ రాజిరెడ్డి అవినీతి వలన వాటిని గుర్తించుకోకుండా కార్మికులు ఈ అవినీతి కారణంగా వాటన్నింటినీ కూడా మర్చిపోయి ఈ అవినీతి పెద్ద ప్రమాదంతో ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక క్వార్టర్ కావాలంటే అక్కడ చిన్న చిన్న సమస్యలు అయితే దేనికి ఒక రేటును నిర్ణయించి రాజిరెడ్డి అనేక అవినీతికి పాల్పడడం పుణ్యాన వాళ్ళ కార్మికులు ఇంత పెద్ద సాయం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని వాళ్ళు దూరం కొట్టడానికి కారణమైనటువంటి వ్యక్తి రాజిరెడ్డి గారు.